నమస్తే గైస్, గుడ్ ఈవినింగ్. సో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, చాలామంది బెంచ్లో ఉంటున్నారు రీసెంట్గా ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళు. సో వాళ్ళ ఆఫీస్కి అయితే రిపోర్ట్ చేయట్లేదు అనమాట. సో వాళ్ళకి సపరేట్గా మెయిల్స్ అయితే వస్తున్నాయి ఆఫీస్కి రమ్మని చెప్పేసి. సో కొంతమంది పట్టించుకోవట్లేదు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, బెంచ్ ట్రైనింగ్ తర్వాత బెంచ్లో ఉన్న వాళ్ళు పక్క ఆఫీస్కి అయితే రిపోర్ట్ చేయాలి, అండ్ బేస్ లొకేషన్కి అయితే పక్క రిపోర్ట్ చేయాలి. వాళ్ళు లేకుంటే వాళ్ళు మనకి మెయిల్స్ మీద మెయిల్స్ పంపించి కాల్ చేస్తారనమాట. సో పక్క రావని చెప్పేసి. సో మీరు ఇక్కడ మెయిల్ చూస్తున్నారు కదా, కొంతమంది ఫ్రెషర్స్కి అయితే వచ్చిందనమాట. సో పక్క బేస్ లొకేషన్స్కి అయితే అటెండ్ అవ్వమని చెప్తారు, రిపోర్ట్ చేయమని చెప్తారు. ఎందుకంటే క్లయింట్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, అవి ఉంటాయి ఉంటాయి అని చెప్తారు. పక్క బేస్ లొకేషన్కి అయితే మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే బెంచ్లో ఉన్నారో, ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళు నార్మల్గా ఇప్పుడు, సో వాళ్ళైతే ఈ మెయిల్ కనుక వచ్చినట్టయితే, లేకుంటే మీ మేనేజర్ వాళ్ళు ఎవరైనా మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టయితే బేస్ లొకేషన్కి అయితే వచ్చేసేయండి. సో అది మ్యాటరు. రాకుంటే గినంగా మనకి కొన్ని జరుగుతాయి అన్నమాట. లైక్ వాళ్ళు ఇంకా 2-3 మెయిల్స్ చేసేసి వార్నింగ్ టైప్ ఇస్తారనమాట. సో ఎవరైతే ట్రైనింగ్ అయిపోయిందో బెంచ్లో ఉన్నారో, వాళ్ళైతే బేస్ లొకేషన్కి వచ్చేసేయండి. సో అంతే గాయస్, నార్మల్గా ఈ వీడియో చేయడానికే నేను చేసినా అనమాట. అయితే నార్మల్గా కొందరికి అయితే లైక్ వీక్లీ 5 డేస్ అయితే రమ్మంటున్నారు. ఇంకొంతమందికి నార్మల్గా హైబ్రిడ్ మోడ్, 3 డేస్ వీక్లీ రమ్మంటున్నారు. సో క్లారిటీ అయితే ఇంకా రాలేదు నార్మల్గా. అంటే బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్స్ అండ్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్ బట్టి వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో నార్మల్గా మీకు ఎవరికైతే లైక్ వీక్లీ 5 డేస్ రమ్మన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, అండ్ హైబ్రిడ్ వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు ఇలా కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి మనం డిసైడ్ అయినాం. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసేయండి. రైట్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుపుతాం.